అమిత్ షా మరి జితాకి మాకు రిజైన్ కరో అన్నాడు. ఏది మరి అమిత్ షా చాణక్యం? దుబ్బాకి అమిత్ షా రాలేదు, నేను ఒక్కనే లడాయిన్ చేసిన. చెప్పమని ఎవరన్నా నేను సాయం చేసిన అని చెప్పమని. రూపాయి ఇచ్చిన అని చెప్పాను. రూపాయి బిల్లు అంటున్నా 100 రూపాయలు సంగతి సేవ చేస్తాను. 100 కోట్ల తర్వాత 100 కోట్లు ఇస్తే తెలంగాణ ఉరికిచ్చి ఉరికిచ్చి అనిపిస్తాను. నేను ఎక్కడ దాకా మాట్లాడాలి, ఏళ్ళు అడుగుతాను. నేను రఘునందన్ రావు అనేటువంటి కష్టపడితే జనం లోపల విశ్వాసం తీసుకొస్తాను. జనం నాకు ఓటు వేసేవారు. నేను అమ్ముడు పోతానుకుంటే నాకెందుకు ఓటు వేస్తారని? నేను అమ్ముడు పోయేటోళ్ళు అంటే 2.5 ఏళ్ల కిందనే అమ్ముడు వాళ్ళకి. ఇప్పుడు అమ్ముడు పోతే ఏమవుతుంది నారాయణ? అది లాస్ట్ అంశం అంటున్నా. నాకంటే ముందు కూడా పార్టీ పోటీ చేసింది, గుర్తు పోటీ చేసింది. 3.5 ఏళ్ళే వచ్చినాయి. నేను బాగా మాట్లాడగలుగుతాను, దాంట్లో ఏం బాధపడుతుంది? ఏముంది అని వాళ్ళ కూర్చొని మాట్లాడేయండి. వీళ్ళు అందరు బయట నిలుస్తున్నారు. నాకంటే బాగా పనిచేస్తారు ఎవరు? నాకంటే గొప్ప ఎవరు పార్టీని రిప్రజెంట్ చేయగలిగిన భజనలలో? నేను నీళ్ళంటే 100 మంది అడిగినా గంటసేపు ఇట్లే నిలబడి సమాధానం చెప్పాను. సమాధానంలో ఒక్కరిని చెప్పాను. నువ్వు ఏ అడుగు చెప్తా, నేను చెడు అడుగు చెప్తాను. అహంకారం, కళ్ళకు పొరలు, రకరకాల బదనాం చేస్తాను సార్. ఆయన ఆడడం చేత కాదు అట్లా. అందుకని ఒక నిందేసుకోవాలి కాబట్టి. మనిషికి ఏది బలమో కొందరి మీద బలహీనత ఉంటుంది. నాకు మాట్లాడమే బలం, బలహీనత. అవును, నేను అడుగుతున్నా, తప్పే ఉంది. నాకంటే ఎవరు పంచుకున్నా? నేను పిల్లలు చేస్తాను. పోయినా ఈమె నచ్చలేదు, పక్కింటి పోయినా ఆమె నచ్చలేదు, ఇంకోటి కోట అడుగు తినడానికి ఊరుకారు. ఈ ఇంటికాడ ఏం పోతే పక్కింటి పోతారు.